మొదలు పెడదామా? పెడదాం పెడదాం. చూడండి టీచర్ వైఫ్, తల్లిలా ఆదరించి గురువులా విజ్ఞానం నేర్పి రంబలా సుఖాన్ని అందించేదే భార్య అంటారు కదా, అందుకే విద్యార్థుల విజ్ఞానం నేర్చుకుంటూ భర్తలా సంసారం చేస్తూ మన సంసారం చూసి ఊళ్ళో వాళ్ళందరూ చిత్రం బడారే విచిత్రం అనాలని నా కోరిక. ఇదిగో బెత్తం మొదలు పెట్టు పెట్టు. చూడు స్టూడెంట్ హస్బెండ్, ఇప్పుడు నేను జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాను, జవాబులు చెప్పు. అడగండి టీచర్ వైఫ్. మగవాళ్ళలా కాకుండా ఆడవాళ్ళు జుట్టు ఎందుకు పెంచుకుంటారు, జడ ఎందుకు వేసుకుంటారు? వెరీ సింపుల్, ఆ మాత్రం తెలీదా, గుండు చేయించుకుంటే పూలు పెట్టుకోవడానికి కుదరదు గనక. యూఆర్ రాంగ్, అది హిందూ సంప్రదాయం. ఓహో, నెక్స్ట్ క్వశ్చన్, పెళ్లిలో తల మీద తలంబ్రాలే ఎందుకు పోస్తారు? వెరీ సింపుల్, ఈ మాత్రం తెలీదా, తల మీద పంచదార పోస్తే చీవలు పట్టి పీకుతాయని. అగైన్ యూఆర్ రాంగ్. పసుపు శుభానికి చిహ్నం. లాస్ట్ క్వశ్చన్, సద్దాం హుస్సేన్ ఎవరు? సద్దాం హుసేనా? అతను పెద్ద అత్తర కంపెనీ ఓనర్. వెళ్ళైపోయింది, ఇప్పుడు నేను విద్యార్థిని కాదు భర్తని. చిలక గోరింకలు ఎంత చక్కగా కాపురం చేసుకుంటున్నాయో చూడరే. అది చిలకలే. సరే గనవరే, ఆ మధ్య నువ్వు మీ ఆవిడ్ని కిరసరాడిపోసి చంపేసేవాడు దీనికి. దేనికిరా ఏడుస్తున్నావు? అప్పట్లో పెట్రోల్ కొనుక్కుని ఆర్థిక స్థోమత లేక కిరసనాయలు అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. అన్నసీ ఆర్ట్ చాలా మంచిది. స్నానం చేస్తున్నారా? లేదు, గడ్డ గీసుకుంటున్నారు, కొంచెం హెల్ప్ చేస్తారేంటి? నిన్నే అనుకుంటాను రే. మీ పేర్లు ఏంటి? ఏం పెంచుకుంటారా? వీడి పేరు నారాయణద్రి, ఆడి పేరు పలక్నమ, వీడి పేరు గౌతమి. కాబట్టి అలాగా సర్లే, పిల్లలు రండి చాక్లెట్స్. ఏంటి చాక్లెట్లు ఇచ్చి బిర్యానీ పెట్టినంత బిల్డప్? రే చార్మర్ సైట్ అయింది ఎలా? రే కాగితాలతో తింటే మరణిస్తావే. బతికా ఉన్నాడు, ఆగమంటే ఆగలేదు, ఇంత గ్యాలప్ అవసరమా నీకు? చిజియదవా. చాలా థ్యాంక్స్ అండి. ఇంటర్ కోర్స్, ఇంటర్ కోర్స్. ఇంటర్ కోర్స్ కాదు, ఆఫ్ కోర్స్. అమ్మా ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? సమయానికి మీరు రాకపోతే నా గొలుసు నాకు దక్కేది కాదండి. చాలా థ్యాంక్స్, మీకు చాలా ట్రబుల్ ఇచ్చినట్టున్నాను. గ్లాడ్ టు మీట్ యు. అలాంతేనండి. అవును, ఏ రేక్ మీరు కొత్త అనుకుంటానా? అవునండి. మీ పేరు? వసంతలక్ష్మి. పేరు కొంచెం ఓల్డ్ అయినా మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారండి. ఎంప్లాయ్ అనుకుంటాను. అవునండి, స్వాతి పత్రికలో జర్నలిస్ట్ ని. జర్నలిస్టా? అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏం పడితే రాసేస్తారు. ఏం రాస్తారు జబ్బుగా అమృతాంజను. మీరు? నా పేరు రామకృష్ణ. ఏం చేస్తారో నడక ముందే చెప్తున్నా, ఏదనుకుంటే అది చేస్తాను. ఇదిగో నా విజిటింగ్ కార్డు, బ్యాక్ పాకెట్ లో పెట్టండి. నా గొలుసు. ఓ గొలుసు, ఇదిగోండి. థ్యాంక్స్ అండి. అలా ఉంది నిమిషం ఏంటి? ఏమండి, ఒక నిమిషం అండి. ఈ యాంగిల్ బాగున్నట్టుందే. ఈ యాంగిల్ ఇంకా బాగుంది. ఏమండి, ఈ ఏరియా మొత్తం మీది అనుకోండి. ఈ ఏరియా నాది అనుకోతుంది. అబ్బా కాసేపు అనుకోండి. మీ ఏరియాలో ఉన్నాను కాబట్టి నన్ను కూడా మీ మనిషిని అనుకోండి, ఏమంటారు? మీరు నా మనిషి ఎందుకు అవుతారు? కాసేపు అనుకుందరు. అనుకుంటున్నారు కదా, మీ ఏరియాలో ఉన్న నా మెళ్ళలో గొలుసుని వేరే ఏరియాలో ఉన్న ఎవడో ఎదవచ్చు కొట్టేస్తే మీరు ఊరుకుంటారా? ఊరుకోను కదా కదా, ఈ ఏరియా నాది. ఆ విషయం ఇక్కడున్న పీపుల్స్ అందరికి, ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు కూడా నా మనిషి. నా ఏరియాలో ఉన్న మీ మెళ్ళలో గొలుసుని వేరే ఏరియాలో ఉన్న ఎదవెవడో వచ్చి. ఆడు మామూలు ఎదవ కాదు, ఎదవన్నారు ఎదవ బిడ్డేది. ఆ ఎదవెవడో వచ్చి కొట్టేస్తే నేను ఊరుకుంటానా? ఎందుకు ఊరుకుంటా? ఊరుకో కదా కదా. పటక్ సంజయ్రా, నీ తండ్రి ఏంట్రా? ఎవరి తండ్రి కనపట్టలేదు. ఇండియన్ ఫుడ్, తాపులుంటేనే ఆగని బత్తు, తాపు లేకపోతే ఆగుతుందా? మరి ఇప్పుడు బస్ నవ్వడం ఎలా రా? చైనా పాలంటే ఏం తెస్తాం? చైనా? ఓ రైనా, చైన్ లాగుతాం. పత్తా పాలంటే కూడా చైన్ లాగడమే ఈజీ. ఒరేయ్ బస్సుకి చైన్ లెక్కడ ఉంటారా? బ్రెయిన్లెస్ ఫెలో. క్యాట్ అదిగోరా చైను.
అయ్యో నేను దొంగ కాదండి, నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. ఆగేసుకుంటున్నావా? ఇప్పుడు ట్రైన్ ఆపాలంటే ట్రైన్ లాగాలి కదా. మరి ట్రైన్ అంటే తెలీదా? పూ అంటది, తుకుతుక్ అంటది, పొగట్టది, పట్టాలుంటాయి. పట్టాలంటే ఈ పట్టాలు కాదు, రెండు పట్టాలుంటాయి. భగ్న ప్రేమికుల్లా, తూర్పు పరమరల్లా కలుసుకోకుండా సమాంతరంగా ఉంటాయి ఆ పట్టాలు. బెత్తులుంటాయి, బెత్తులు. పట్టలు కాదమ్మా, బెత్తులు. బెత్తులు తూతేరు తీతేరు ఉంటాయి, మనం పడుకుంటాం. మనం పడుకుందాం. ఏంటో కంగారు పడిపోతా, ఆయన చెప్పినా నాకు అర్థమైంది. ఇప్పుడు ట్రైన్ ఆఫ్ చేయడానికి చైన్లో అవుతాం కదా, అలాగే బస్సు ఆఫ్ చేయడానికి చైన్ లాగాడు. ఓరీడు తెలివి తెల్లారిపోను. థ్యాంక్స్ డ్రైవర్ గారు, ఈ బస్సు మొత్తంలో నన్ను బాగా అర్థం చేసుకుంది మీరు ఒక్కరే. ఇంతకీ బస్సు ఎందుకు కాపాలనుకున్నట్టు? కలర్తో ఫిగర్తో లేని బస్సులో మేము ప్రయాణం చేయలేము. ఓ అదే, ఇంకో వారం రోజుల పాటు విమెన్స్ కాలేజీకి లీవులు. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. అవును డ్రైవర్ గారు, మీరు ఇక్కడ ఉన్నారు, బస్సు వెళ్ళిపోతోంది, డ్యూటీ మారారా? లేదు నాయన, ఇంకో 2 మైళ్ళ వరకు టర్నింగ్స్ లేవు, అందుకని స్టీరింగ్ కర్ర కట్టి వచ్చా. చల్లగా సమ్మగా ఉందిరా. అంతేలేండి, బాబు కొడుకులు విడిపోయారు కదా, మీకు సమ్మగానే ఉంటది. అన్ సీజన్ లో పుట్టిన వాళ్ళం కదా. ఆఫ్ సీజన్ లో అంచేదోరా, కమ్మడి సీజన్ లో పుట్టినండి. సరిగానే కమ్మడి కథ చెప్పరా. అనగనగనగనగనగా, ఒక ఊళ్ళో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారండి. వాళ్ళిద్దరు జాయింట్ గా రత్నాల వ్యాపారం చేసేవాళ్ళండి. ఒకరోజు వాళ్ళిద్దరు పట్టణానికి బయలుదేరారండి. ఇదేదో నా కథలాగా ఉందంటరా. సెంటర్లు చేంజ్ అవుతుందిలేండి. ఇలా వాళ్ళిద్దరు కలిసి అడవిలో పోతుండగా 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 సడన్ గా ఒకడు కాలు సరి కూతులు పడిపోయాడు. అరే పాపం కాలు ఇరిగిపోయిందండి. ఒక్కడు కూడా ముందుకెళ్ళిపోతున్నాడండి. అప్పుడు ఆ రెండో వాడు కాలు ఇరిగినోడి దగ్గర ఉన్న రత్నాన్ని కాజేసి పారిపోయాడండి. ఆ తర్వాత ఆ పారిపోతున్న దొంగలు పట్టుకుని పీక పిసికి చంపేసి ఆడి దగ్గర ఉన్న రత్నాలు తీసుకుని వాళ్ళు పారిపోయారండి. అంటే కాళ్ళు ఎరగొట్టించుకుంది చక్రపాణి, పీక పిసికి చంపించుకుంది నేను. ఇయ్యే కదా రెండు పాత్రలు. అంతేకదండి మరి, కానీ మీరు భలే సురుకండి, ఇట్టే పట్టేస్తారు. నువ్వు మాత్రం కథలెంత అందంగా అలుతావు. యజ్ఞాత షడద్వాతీత రూపిణి అవ్యాజకరుణామూర్తిర జ్ఞానాధ్వాంత దీపిక. వీరు రమ్ము కలుపు కొడుకు తలకే పట్టేసింది. అయ్యో ఏంటే చదువుకుంటున్నావా? చదువుకో చదువుకో, దేనైనా వెనక్కి తీసుకురావాలం, గానీ పోయిన కాలం వెనక్కి తీసుకురావడం ఎవడి వల్ల కాదు. టైం విలువ గురించి నువ్వు మాట్లాడవు. నువ్వు ఎలా పోతే నాకెందుకులే. ఏమ్మా నీ పూజ అయిందా? తలకే పట్టేసింది కాస్త మజ్జిగుంటే ఇవే. మా నాయనే అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా. కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు. రాత్రి తాగింది దిగాలంటే మజ్జిగే తాగాలి. నువ్వు తల దించుకోవడం ఎందుకురా? నీలాంటి యదవని కానందుకు నేనే దించుకోవాలి తల. రాత్రి సుబ్బారావు గారి ఇంటి మీద గొడవకెళ్ళేమంటగా అయిపోయాడు మీకు. ఏ మళ్ళీ గొడవ కెడతావా? నీ దెబ్బకు భయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నారంట. తెల్లారగట్ట ఆ ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో ఉందండి పట్టుకోవడానికి అక్కడ కూతురు తప్ప. ఎన్నాళ్ళు ఇలా బేవర్సగా తిరుగుతావురా? ఇన్నాళ్ళని ఏం ఫిక్స్ అవ్వలేదండి. చిచి నానా అమ్మా, కంబైన్ స్టైల్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి పిలుద్దాం అంటే వీడికి భయపడి ఎవరు రావడం లేదు. నేనే చేశానే వాళ్ళ వంక అదోలా చూస్తున్నావంట. గొప్ప ఫిగర్ అని అదోలా చూస్తాను, ఏదో మోహాలు వేసుకుని చదిగా. ఆ గొంతు ఆ వాళ్ళకం చూడలేకపోతున్నాను రా బాబు. చిన్నప్పుడు వచ్చి నా అలాగే ఉన్నావు, తెగ ముడిసిపోయారు. ఇప్పుడు నచ్చట్లేదు అనగారు మీకు. నేను ఎదవాళ్ళతో డిస్కస్ చేయను. నేను చేస్తాను. మీరు చెప్పదలుచుకుంది ఏమిటో చెప్పండి. ఇంకా చెప్పేదే ఉంది? నువ్వు ఇలా గాలికి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను. నాన్నగారు ఇప్పుడు శుక్ర మహాదశి 4వ పాదంలో ఉంది, నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు. శనిగారు సెంటర్ లో కాసేసి నన్నే చూస్తాడంట. వాడు అలా సైడ్ అయిపోయి నేను ఏదో అవుతాను కదా, మీరు కంగారు పడకండి. ఇవన్నీ ఆ జగదాంబ సోదరి గారు చెప్పాడా? జేసీ గారిని గాడు గిడు అనకండి బాబు, మీకే మంచిది కాదు. అబ్బా ఊరుకోండి, ఎవరు నమ్మకాలు వాళ్ళవి. ఇంతకీ ఆ శనిగాడు సైడ్ కి వెళ్తాడంట. సెంటర్ లోకి రావాలమ్మా. మరి ఆ గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట? అవన్నీ మనకి తెలుస్తాయి అంటే జేసీ గారు తెలుస్తాయి. నాన్నగారు ఒక 1000 రూపాయలు ఇవ్వండి, నెక్స్ట్ నుంచి అన్ని అడిగేసి వస్తాను. ఎదిగిన కూతురు గుండెల మీద కుంపటైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమోర్ మైన్స్ లాంటి వాడు సీదరిదుడా. ఆ జేసీ గారు పోయాక వీడు నేను బామ్మనమే ఫీల్ ఓకే అని కావాలని అంటున్న మాటలు కాదు, అని దేవుడు. కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెట్టేశాడు. మరి ఇప్పుడు ఎలాగరా నాన్న? ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుక్కుంటున్నాడు. పోనీ నువ్వేనా ఇవే? నా దగ్గర కూడా లేవురా. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు.